బాగున్నారా తమ్ముళ్ళు? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఈ తెలుగు రాష్ట్రాలన్నింటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రక్షించగలరు అనే భరోసా ఇవ్వటానికి ఈ రోజు ఈ మినీ మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్యే గారు కేఎస్ఎన్ రాజ్ గారికి, అదేవిధంగా తాతబాబు గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేయటమే కాకుండా మనందరిలోని కూడా నూతన ఉత్సాహం నింపడానికి నవ యువకుడు 70 సంవత్సరాల ముసలివాడు అనుకున్న 20 సంవత్సరాల నవ యువకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనందరి దగ్గరికి రావడం నిజంగా మన అదృష్టం. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ 40 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా ఊపిరి అనుకుని ముందుకు నడుస్తున్న పెద్దలు గురువర్యులు అయ్యన్న పాత్రి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బండా సత్యనామూర్తి గారికి, పాపల చలభద్రరావు గారికి, సభాధ్యక్షుడు వహించిన పెద్దలు పార్లమెంట్ అధ్యక్షుడు నాగ జగదీష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలకి, ఎక్స్ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంత మంది బెదిరించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు జరిగినా ఎత్తిన జెండా దించకుండా ఇదే ప్లేస్ లో ఉండి జై తెలుగుదేశం అనడానికి ఇక్కడ వరకు వచ్చిన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎలా నడిచిందిరా అంటే ఎత్తిన జెండా ఎత్తకుండా ఉన్న ఒక ముసలి తాతని అడిగితే చెప్తాడు. ఇప్పటికీ కూడా మనవడిని చేత పట్టుకుని జెండాని భుజం మీద మనవడిని ఎక్కించుకొని అదే జెండాని భుజం మీద నిలిపిన ప్రతి ఒక్క అవ్వని అడిగినా కూడా చాలా క్లియర్ గా చెప్పే సందర్భం జై తెలుగుదేశం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత మంది భుజాన్ని ఎత్తుకొని నిల్చున్నా కూడా, ఎంత మంది కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా కూడా ఈ రోజుకి కూడా నిలబడున్నాం. 3 సంవత్సరాలు అయింది, ఒక మోసగారి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది, ఒక చేతగాని దద్దం ఈ రోజు ఒక అధికారంలోకి వచ్చాడు, ఒక సైకో ముఖ్యమంత్రిని ఈ రోజు సీఎం గా నించోబెట్టుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఎందుకు సైకో అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇదే స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నామంటే ఒక పక్క జనాలు ఏడుస్తుంటే నవ్వుకునే వాడిని సైకో అనే అంటాం. ఆ సైకో ఈ రోజు పరిస్థితి చూస్తుంటే తాడేపల్లి కొంపలో కూర్చొని ఆడబిడ్డ ఏడుస్తున్నా నోరిప్పుడు, ఆడబిడ్డని హత్య చేస్తున్నా నోరిప్పుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా నోరిప్పట్లేదు, యువత మీరు ఉద్యోగం దొరక ఆత్మహత్యలు చేసుకున్నా నోరిప్పకుండా అక్కడ కూర్చొని ఎక్కిల్ నవ్వులు నవ్వుకునే పరిస్థితి వచ్చిందంటే అటువంటి సీఎం ఈ రోజు చూస్తా ఉంటే మనం గనక చెప్పాలంటే సైకో సీఎంఏ అనాలి. మన చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇదే ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ అని నవ్యాంధ్రప్రదేశ్ అని స్వర్ణాంధ్రప్రదేశ్ అని అంటే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట్లాడుతున్నారు, అత్యాచార ఆంధ్రప్రదేశ్, మధ్య ఆంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజా ఆంధ్రప్రదేశ్, ఆఖరికి ఒక సైకో ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చెప్పడానికి ఈ రోజు మనందరం కూడా సిగ్గుపడాలి. ఈ రోజు ఎందుకంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం, 40 సంవత్సరాల రాజకీయ దురంధరుడు మన చంద్రబాబు నాయుడు గారు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం వరకు సంక్షేమ కార్యక్రమాలు పెడితే నేను పెట్టాను సంక్షేమ కార్యక్రమాలని ఒక అబద్ధపు మోసగారి గవర్నమెంట్ కి ఈరోజు తెరలు ఇప్పుడు మనందరం చూస్తున్నాం. అమ్మఒడి ఒక అబద్ధం, ఆసరా ఒక అబద్ధం, 45 సంవత్సరాలకి పెన్షన్ ఒక అబద్ధం, విద్యా కానుక ఒక అబద్ధం, మద్యపాన నిషేధం ఒక అబద్ధం, ఇన్ని అబద్ధాలతో పాటు ఎంత మోసం చేశాడ్రా ఇతనంటే ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి ఇటొక ముఖ్యమంత్రిని అటొక ముఖ్యమంత్రిని కూర్చోబెట్టుకుని కరెంటు ఛార్జీలు ఇంకా పెంచునని చెప్పి రెండు చేతులలో చాచి చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు ఆ రెండు చేతులతోనే మనకు మీద భస్మాసుర ఆస్థాన పెట్టి కరెంటు ఛార్జీల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల ఛార్జీల వరకు కూడా బాధుడే బాధుడు బాధుతున్నాడా లేదా అన్న సంగతి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు ముఖ్యమంత్రి చేస్తున్న దందాల ఒక వైపు మనందరికీ తెలుసు, ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ తెలుసు, బయటకు వస్తే 500 రూపాయలు 5 నిమిషాల్లో ఖర్చు అయిపోయే పరిస్థితి,
ధరల నియంత్రణ లేదు, పప్పు ఉప్పు కూడా కొనుక్కునే పరిస్థితి లేదు, నూనె బియ్యం కూడా కొనుక్కునే పరిస్థితి లేదు, పెట్రోల్ డీజిల్ మీద పెట్రోల్ బల్ల మీద కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఆఖరికి ఇంట్లోని ఫ్యాన్ వేసుకున్న పాపానికి ఫ్యాన్ తిరగని సందర్భం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేయాలి. ఎందుకంటే ఫ్యాన్ వేస్తే ఈ రోజు కరెంటు ఛార్జీలు కూడా బాదుడే బాదుడు వచ్చే పరిస్థితి రోజు మనందరికీ కూడా కనిపిస్తున్నాయి. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యాన్ని పట్టుకుంటే షాక్ కొట్టాలన్నాడు, అందుకే విపరీతంగా రేట్లు పెంచుతున్నారని చెప్పి ఈ రోజు ఆడబిడ్డల్ని మోసం చేసి ఈ రోజు మీ తాలిబొట్లు తాకట్టు పెట్టిన సందర్భాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేయాలి. ఈ రోజు మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టి, అంటే తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది మద్యం తాగే వాళ్ళు ఉన్నారు, అది వ్యసనంగా మారి మద్యం తాగే వాళ్ళున్నారు. ఈ రోజు మీ జీవితాలన్నీ కూడా 15 సంవత్సరాలకి తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడంటే ఇతగాడా అండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే సైకోన్ నేను అడుగుతున్నాను. ఈ రోజు మద్యపాన నిషేధం పేరిట ఆడబిడ్డలు అన్యాయం చేస్తున్నాడు, ఆడబిడ్డలకి ద్రోహం చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న మొన్న ఒక మీటింగ్ లో చూసా, మా నోడు అంటాడు పక్క రాష్ట్రాల సీఎంలు అందరున్నట ఈ సీఎం చూసి నేర్చేసుకుంటున్నారంట. ఈ నత్తిపోకోడి నత్తి సీఎం ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడటమే చేత కాని సీఎం, ముఖ్యమంత్రిగా ఒక ప్రెస్ మీట్ డైరెక్ట్ గా పెట్టలేని ఒక దద్దమ్మ సీఎం ఈ రోజు బయటకు వచ్చి నన్ను చూసి 4-5 ముఖ్యమంత్రులు నేర్చేసుకుంటున్నారని చెప్తా ఉంటే, అయ్యా 4-5 ముఖ్యమంత్రులు నిన్ను చూసి ఎలా ఉండకూడదో సీఎం అన్నది నేర్చుకుంటున్నారు తప్పించి ఎలా ఉండాలన్నది మాత్రం కాదు అన్న సంగతి ఈ సభావేదికగా ఆయనకి నేను గుర్తు చేసే పరిస్థితి. మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు, కనీసం సీఎం దగ్గరికి వెళ్లి మాకు ఇది కావాలి అని అడగలేని దుస్థితిలో ఈ రోజు మంత్రులు సీఎంలు ఉన్నారు. ఎస్, నేను గర్వంగా చెప్పగలను 2014-19 సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము వెళ్ళామంటే ధైర్యంగా వితౌట్ అపాయింట్మెంట్ ఒక లెటర్ గ్రాడ్ పట్టుకుని సార్ మాకు ఈ నియోజకవర్గానికి ఇన్ని కోట్లు కావాలి అంటే అటు ఇటు ఆలోచించకుండా తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పిన ధైర్యవంతుడు మన సీఎం అయితే ఎమ్మెల్యే వస్తేనా మంత్రి వస్తేనే ఏం అడుగుతాడో అని మీరు నా దగ్గరికి రావద్దు అని చెప్పి బయటే తలుపులేసే సందర్భం. మొన్న ఇప్పుడు ఒక మంత్రి చేసిన వ్యక్తి అంటున్నాడు సార్ ద్వారదర్శనమైనా ఇవ్వండి. అవును, ఇతను పెద్ద వెంకన్న స్వామి, ఇతని గారికేమో ద్వారదర్శనం అట. సిగ్గుందా అసలు మీ మొహాలకి? 2,50,000 మంది ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి ఈ రోజు మీ సీఎం ఎదురుగా నించోడానికి కూడా ద్వారదర్శనం అడిగే దుస్థితిలో ఈ రోజు ఉన్నారంటే మీరా నియోజకవర్గానికి అభివృద్ధి జరిగేది? ఈ రోజు రోడ్లు చూస్తా అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తిట్టిపోస్తున్నారు. ఆఖరికి మొన్న కూడా స్వామీజీ కూడా గోపాలపురం దగ్గర రోడ్డును చూసి ఎటకారంగా ట్వీట్ పెట్టిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి. ఒకటి మాత్రం చెప్తున్నాను తమ్ముళ్ళు, మన చంద్రబాబు నాయుడు గారు అతి త్వరగానే మనందరి దగ్గరికి ఇక్కడికి రాబోతున్నారు. మీరందరూ కూడా ఇప్పటి వరకు ఎంతో క్రమశిక్షణతో మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది మేము మాకు పెన్షన్ తీసేసినా పర్వాలేదు, ఇల్లు తీసేసినా పర్వాలేదు, సంక్షేమ కార్యక్రమం ఏమైపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి దీమల్ని అందించడానికి వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా చెప్తున్నా, ఈ రోజు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలు లేక గంజాలకి డ్రగ్స్ కి అలవాటు పడిపోయి ఈ రోజు చాలా మంది ఇబ్బంది పడుతున్న సందర్భం. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు, అన్నపూర్ణగా పిలువబడే ఈ ఆంధ్రప్రదేశ్ లో మేము వ్యవసాయం చేయబోము అని చెప్పి రైతులు బయటకు వచ్చి చెప్తున్నారంటే ఇంతకు మించి దిగజారడ రాజకీయం ఏదైనా ఉంటుందా? ఇంతమంది అన్ని వర్గాల వారిని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ఈ రోజు మనందరి దగ్గరికి వచ్చి వెకీల్ నవ్వులు నవ్వుకుంటూ మళ్ళా ముద్దులు పెట్టడానికి మన దగ్గరికి రావడానికి చాలా సిద్ధపడి గడప గడపకి అని చెప్పి మన దగ్గరికి ఒక దొంగల ముఠా తిరుగుతోంది, అది మాత్రం తస్మాస్ జాగ్రత్త. ఆ దొంగల ముఠాకి మీరు నించోబెట్టి అడగండి, నువ్వు ఏమి ఇచ్చావని ఈ రోజు మళ్ళా నువ్వు మా దగ్గరికి వచ్చావని అడిగే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని, మన పిల్లల బంగారు భవిష్యత్తుకి మన రాష్ట్రం మళ్ళా తిరిగి బాగుపడాలన్నా మనందరం కూడా హ్యాపీగా మళ్ళా ఉండాలన్నా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే రావాలి అని ఏకైక లక్ష్యంతో ఇక్కడి నుంచి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్ల దగ్గర నుంచి మీ ఊర్ల వరకు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ మీరు చేసే జై తెలుగుదేశం నినాదంతో మీ దందాల మంత్రి మొన్నే చెప్తున్నారు మంత్రులందరూ కూడా దందాలు చేస్తున్నారని. ఎంత దారుణం అంటే ఇక్కడ క్రషర్లకి కూడా పబ్లిక్ హీరింగ్ ఉండదు, ఈయన గోండా హీరింగ్ తోనే అయిపోతుందట ఈ మంత్రులకి. ఇకపోయి ఇక్కడ ఎమ్మెల్యేలకి అయితే పని, మనకి ఇంకా వేరే పని లేదనుకోండి, అది వేరే విషయం. కళాకారుడు మీ ఎమ్మెల్యే, అది వేరే విషయం. చూడవరం ఎమ్మెల్యే, ఆయన కాస్త రోడ్ల దుస్థితి కూడా ఎలాగున్నాయో కూడా తెలియని సందర్భం ఈ రోజు.
గుర్తు చేయాలి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా దయచేసి మీరందరూ కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళా ఇదే మీటింగ్ మళ్ళా ఇంకొక మీటింగ్ జరపాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకొని జై తెలుగుదేశం జై తెలుగుదేశం।